ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో ఈరోజు టాపిక్ స్టాటిస్టిక్స్ అండి. ఈ టాపిక్ మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పడ్డ బీట్ ఆఫీసర్ కావచ్చు, రేంజ్ ఆఫీసర్స్ కావచ్చు, పేపర్ టూలో ప్యూర్ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ పేపర్లో ఈ టాపిక్ మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో సిలబస్లో కూడా మెన్షన్ చేశారు స్టార్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతామని. సో స్టార్ట్స్ అనగానే ఎటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశారంటే, యాజ్ పర్ సిలబస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బార్ డయాగ్రామ్స్, పై డయాగ్రామ్స్, టేబులర్ డేటా అండ్ డిఫరెంట్ వెన్ డయాగ్రామ్స్ పైన క్వశ్చన్స్ ఫామ్ చేస్తామని చెప్పేసి సిలబస్లో మెన్షన్ చేశాడు. సో ఆ విధంగా మనం స్టార్ట్స్ని ప్రిపేర్ అయ్యాం. మ్యాథ్స్లో స్టార్ట్స్ అంటే మీన్, మీడియన్, మోడ్ అని చెప్పి ఉంటుందండి. సో వాటిపైన కంటే సిలబస్ ప్రకారం వెళ్తేనే బాగుంటుంది. సిలబస్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేశాడు స్టాటిస్టిక్స్ అనే టాపిక్లో బార్ డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్ అండ్ పై చార్ట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఆ ప్రకారం మనం ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఒక పై చార్ట్ తీసుకుంటున్నామండి. స్టార్టింగ్ అయితే పై చార్ట్. సో దీని పై చార్ట్ అంటాం. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఇక్కడ మనకి కనబడట్లేదు క్లియర్గా. దీనిది 6 lakhs అండి. 6 lakhs rupees అంటే ఒక 6 lakhs rupees ఫ్యామిలీకి అయ్యే ఖర్చు, ఒక ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు 6 lakhs rupees అని చెప్పి మెన్షన్ చేశాడు. అందులో డిఫరెంట్ ఐటమ్స్కి ఎంతెంత పర్సంటేజ్ ఆర్ ఇక్కడ డిగ్రీస్ మెన్షన్ చేస్తున్నాడు, ఎంతెంత డిగ్రీస్ అని చెప్పేసి ఒక డయాగ్రామ్ ఇస్తున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వగానే ఫస్ట్ ఇచ్చిన డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. దీని మనం డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా అంటాం, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్పి అంటాం. సో ఇచ్చిన డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో డేటా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ 1, 2 సీక్వెన్స్లో వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటంటే ఒక ఇల్లు కట్టడానికి 6 lakhs rupees ఖర్చయినాయి. అవి ఏ విధంగా ఖర్చయినాయో యాజ్ పర్ డిగ్రీస్లో మెన్షన్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యాజ్ పర్ డిగ్రీస్ అంటే ఒక పై చార్ట్ లైక్ ఒక సర్కిల్లో టోటల్ 360 degrees ఉంటుంది. ఈ విషయం మనకు తెలుసు, కానీ ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయడం అది మనకు ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. సో టోటల్ 360 degrees. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వస్తే, ద అమౌంట్ స్పెండ్ ఆన్ సిమెంట్ ఈజ్. సో సిమెంట్ అనేది ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది మనకి. ఎంత? 72 degrees. 72 degrees అనేది ఎంత అమౌంట్ ఇన్ 6 lakhs, అది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. టోటల్ అనేది 360 degrees అండి. టోటల్ 360 degrees. 360 degrees ఈక్వల్ టు 6 lakhs ఇచ్చాడు. 6 lakhs. సో ఇక్కడ మనకు కావాల్సింది 72 degrees ఎంత అమౌంట్ అని చెప్పి రావాలండి. 72 degrees ఎంత అమౌంట్ రావాలి. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 6 lakhs ఇంటూ 360 0 గెట్ క్యాన్సల్. 36 into 2 సో 6 into 2 12 పక్కన 5 3 0s, 12 పక్కన 4 0s, 12 పక్కన 1 2 3 4 0s, 1 2 3 4 0s. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. 1 lakh 20 thousand ఈజ్ ద ఆన్సర్ అండి. సింపుల్గానే ఉంటుంది, కానీ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ డేటా అర్థమైందంటే క్వశ్చన్స్ వెళ్తూనే ఉంటే చూస్తూనే ఉంటామండి. సో డేటాని ఐడెంటిఫై చేయడం, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో సెకండ్ క్వశ్చన్, ద అమౌంట్ స్పెండ్ ఆన్ లేబర్ ఎక్సీడ్స్ ద స్టీల్ బై వాట్ పర్సెంట్. యాక్చువల్గా ఇక్కడ పర్సెంట్ అని రావాలి, వాట్ పర్సెంట్ స్పెండ్ ఆన్ స్టీల్. సో లేబర్ పైన ఎంత ఖర్చు పెట్టాడు, 90 degrees ఖర్చు పెట్టాడు. ఇది అనేది ఆన్ స్టీల్ పైన, స్టీల్ పైన ఎంత ఖర్చు చేశాడండి, 54 degrees. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, యాక్చువల్గా అది పర్సెంటేజ్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. ఆప్షన్స్ చూస్తే మనకు అన్ని కూడా పర్సెంట్ ఆఫ్ ది టోటల్ కాస్ట్, పర్సెంట్ ఆఫ్ ది టోటల్ కాస్ట్ ఉంది కాబట్టి. సో పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి విత్ డిఫరెన్స్ 90 minus 54 విచ్ ఈజ్ ఈక్వల్ టు 36 degrees. సో మనం ఇనిషియల్గా తెలుసుకున్నాము ఫస్ట్ మొత్తం టోటల్ ఎంత అని, 360 degrees. సో టోటల్ 360 degrees, అవుట్ ఆఫ్ 360 degrees 36 degrees ఎంత శాతం. సో మళ్ళీ పర్సంటేజ్ వస్తుందండి మనకి ఇక్కడ. 360 లో 36 ఎంత పర్సెంట్. సో మనం మళ్ళీ పర్సంటేజ్ కాన్సెప్ట్కి వెళ్తే మనం ఇక్కడ క్లియర్గా చదువుకున్నాం, షార్ట్కట్ మెథడ్స్ కూడా డిస్కస్ చేసాం. 10% అండి. 10% అంది టోటల్ కాస్ట్. 10% అంది టోటల్ కాస్ట్ ఆఫ్ ది బిల్డింగ్. టోటల్ కాస్ట్ ఆఫ్ ది బిల్డింగ్. సో ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ స్పెండ్ ఆన్ సిమెంట్ స్టీల్ సూపర్విజన్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్. సో ఇక్కడ అమౌంట్ స్పెండ్ ఆన్ సిమెంట్ స్టీల్ అండ్ సూపర్విజన్. సో మూడింటి ఒకసారి నోట్ చేసి పెట్టుకుందాం. సిమెంట్ పైన 72 అండి. సిమెంట్ పైన 72, స్టీల్ పైన 54 అండ్ సూపర్విజన్ పైన కూడా 54. సో ఈ టోటల్ అనేది ఎంత అని చెప్పి అడుగుతున్నాడండి. సో మనం ఒకసారి గమనించండి, 54 + 54 108 + 72 180, విచ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది 360, విచ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది 360, హాఫ్ ఆఫ్ ది 360 కాబట్టి మనకు క్లియర్గా 50% అండి. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతాయి. కరెక్ట్, మనం డేటాను అర్థం చేసుకుంటే వితిన్ ద సెకండ్సే అండి, మినిట్స్ అవుతుంది. సెకండ్స్ లోపల క్వశ్చన్స్ని క్లారిఫై చేయొచ్చు, ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది.
సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇది బిట్ పైన. నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ స్పెండ్ ఆన్ లేబర్ ఎక్సీడ్ ద అమౌంట్ స్పెండ్ ఆన్ సూపర్విజర్. సో యాక్చువల్గా లేబర్ ఎంత, 90 డిగ్రీస్, అండ్ సూపర్విజర్ ఇస్ 54 డిగ్రీస్. 90 డిగ్రీస్ మైనస్ 54 డిగ్రీస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీడ్ అంటే ఇంక్రిమెంట్, అంటే ఎంత ఎక్కువ అంటే 36 డిగ్రీస్. సో 36 డిగ్రీస్ అనేది టోటల్ అమౌంట్ 6 లాక్స్ అండి, 6 లాక్స్లో ఎంత అని చెప్పి మెన్షన్ చేస్తుంది. సో ఇది మనం 2 టైప్స్లో చేయొచ్చు. యాక్చువల్గా 36 అనేది 360లో 10%. 10% అంటే 10% ఆఫ్ 6 లాక్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 60,000. 10% ఆఫ్ 6 లాక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 60%, వేరే ఎక్కడ ఉందండి ఆన్సర్, డి ఈజ్ ద ఫైండ్. సో ఇట్లా చేయొచ్చు, లేదా మనకి 36 అనేది ఎంత శాతమో ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా మొత్తం చేయడం అవసరం లేదండి, క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ మనం ఇందులో నుంచి 90% ఎంత ఖర్చు అవుతుంది ఒక అమౌంట్ రాసుకొని, అండ్ 54% ఎంత ఖర్చు అవుతుంది ఇంకొక అమౌంట్ రాసుకొని, ఈ అమౌంట్ మైనస్ ఈ అమౌంట్ చేస్తే కూడా 60 లాక్స్ వస్తుంది, 60,000 వస్తుందండి. సో అంత పెద్ద ప్రాబ్లమ్స్ చేయడం కంటే షార్ట్కట్లో చేయడం ఇంపార్టెంట్. సో షార్ట్కట్లో చేయడం అంటే అది ఏ విధంగా చేస్తే బాగుంటుందో చూడండి. సో ఇక్కడ నెక్స్ట్, ద అమౌంట్ స్పెండ్ ఆన్ ది ట్రిమ్మర్ ఈస్. సో ట్రిమ్మర్ అంటే ఇక్కడ ఉందండి, దీన్ని మనకు మెన్షన్ చేయలేదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే మొత్తం 360 ఉంటుంది. సో అన్నెసెసరీగా అన్ని కంప్లీట్ చేయడం కంటే ఒక విషయం గమనించిన ఇక్కడ స్ట్రేట్ లైన్ గీసాడు. సో స్ట్రేట్ లైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 54, 74, 72, ఇది 180 అండి. సో ఫస్ట్ పార్ట్ 180, అపోజిట్ పార్ట్ ఎంత ఉంటుంది, 180 ఉంటుంది. సో 180లో ఇది 90 వెళ్ళిపోయింది, 90 వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. ఈ 90లో 54 ఇది, రిమైనింగ్ జస్ట్ 36. సో 36 డిగ్రీస్, కానీ మనకి ఇక్కడ అమౌంట్ రూపంలో మెన్షన్ చేశారు కాబట్టి 36 డిగ్రీస్ ఈక్వల్ టు వాట్. ఇంతకుముందు క్వశ్చన్ కూడా చూసాము, 36 డిగ్రీ అనేది 10% ఆఫ్ ది అమౌంట్. 10% ఆఫ్ ది అమౌంట్ అంటే 6 లాక్స్ ఆఫ్ 10%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 60,000. సో ఇక్కడ కూడా మళ్ళీ ఆన్సర్ 60,000 వస్తుంది. లేదు ఇంకో రకంగా చేస్తాం, ఇది షార్ట్కట్ అండి. లాంగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే 36% ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. అంటే 360 డిగ్రీస్కేమో 6 లాక్స్ రూపీస్ కాస్ట్ అవుతాయి, 36 డిగ్రీస్కి ఎంత అమౌంట్ అని చెప్పి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 6 లాక్స్ × 36/360, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ పెద్దగా అవుతుందండి. 0 0 గెట్ క్యాన్సల్, 36 వన్స్ 36 వన్స్, సో 1 వన్స్ రిమైనింగ్ 60,000. 6 లాక్స్ కదండి, ఓకే 60,000 రిమైనింగ్ అమౌంట్, 0 0 గెట్ క్యాన్సల్ 60,000, 40, 640, 60,000, రైట్. సో రిమైనింగ్ ఆన్సర్ ఈస్ 60,000. సో ఆ విధంగా చేయడం కంటే మనకి డైరెక్ట్గా 36%, 36 డిగ్రీస్ ఈజ్ వాట్ పర్సెంట్ అంటే 10% అండి. 36 డిగ్రీ అనేది 10%కి సమానం. సో 10% ఆఫ్ 6 లాక్స్ ఈక్వల్ టు 60,000. 10% ఆఫ్ 6 లాక్స్ ఈక్వల్ టు జస్ట్ క్లియర్లీ 60,000 అని చెప్పేసి క్లారిఫై చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది పై చార్ట్ అండి. ఇది దీని తర్వాత నెక్స్ట్, ఇది వెన్ డయాగ్రామ్ అని చెప్పంటామండి. వెన్ డయాగ్రామ్స్ అంటే సెట్స్ సంబంధించినవి, సమితిలో అని చెప్పి చిన్నప్పుడు సెట్స్ అని చెప్పి చదువుకున్నాం, వాటిపైన కూడా క్వశ్చన్స్ ఫామ్ చేస్తూ ఉంటాడండి. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడుగుతాడు. ఇది ఒక వెన్ డయాగ్రామ్ అండి. ఈ వెన్ డయాగ్రామ్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడంటే, సర్కిల్ ఏ బీసీ అని చెప్పాడు, ఇక్కడ మ్యూ అంటే విశ్వసమితి అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నాం, దట్ ఈస్ విచ్ ఈజ్ 2 to 50 అని చెప్పి అంటాడు, అది మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ సర్కిల్ ఏ, సర్కిల్ బి, సర్కిల్ సి, మూడింటి గురించి మెన్షన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ సర్కిల్ ఏ రిప్రజెంట్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 50 క్లే అంటే 2 నుంచి 50 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్. 2 నుంచి 50 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 2 నుంచి 50 వరకు ఈవెన్ నెంబర్స్. యాక్చువల్గా 1తో స్టార్ట్ అవుతుందా, 2తో స్టార్ట్ అవుతుంది, 2, 4, 6, up to 50 వరకు, అంటే మనకి హాఫ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్స్, విచ్ మీన్స్ 25 అండి. సో ఇక్కడ మనకి 25 ఉంటుంది, సర్కిల్ ఏలో 25 ఉంటాయి, పక్క క్రాస్ ఉంది 25, సర్కిల్ ఏలో 25. నెక్స్ట్ సర్కిల్ బి రిప్రజెంట్ ఆడ్ నెంబర్ ఫ్రమ్ 2 to 50. ఆడ్ నెంబర్స్ అంటే యాక్చువల్గా 1 నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ మనకి 2 నుంచి మెయింటైన్ చేసినాయి కాబట్టి 3, 5, 49. సో ఇవి మనకి క్లియర్గా 25 - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 24 ఉంటాయండి, 24 నెంబర్స్. నెక్స్ట్ సర్కిల్ సి ఈజ్ రిప్రజెంట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలో బిట్వీన్ ది 2 to 50. సో ఇది 15 అండి. సో ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ నెంబర్ సిస్టమ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కావాలంటే ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో అక్కడ మీరు గమనిస్తే 15, 50 లోపు 15 ఉంటాయి, 100 లోపు 25 ఉంటాయి. ఈ బిట్స్ కూడా మనం డిస్కస్ చేస్తామండి, ఎందుకంటే డైరెక్ట్గా కూడా అడుగుతాడు. ప్రధాన సంఖ్యలు 50 లోపు 15 ఉంటాయి, 100 లోపు 25 ఉంటాయి అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. సో అటువంటి బిట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ మనకి 15 ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ అని మనకి అడిగినప్పుడు అడగడు ఇక్కడ, కాకపోతే అడిగితే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 43, 47.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, ఇంకొకటి ఇక్కడ మిస్ అయింది 2 3 5 7, ఓకే 11 13 17 19 23 29 33 37 41 అండి. ఇంకోటి నెక్స్ట్ వన్ ఇస్ 41, చూసారా? అందుకే ఇవన్నీ రాయడం కష్టం, సో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో 50 100 లోపు 25, సి అంటే 50, ఇక్కడ మనకి 50 లోపు 15 ఉంటాయండి. సో ఏబీసీ వచ్చేసినాయి. యాక్చువల్గా ఏబీసీ అంటే ఇది మనం ఏబీసీ ఫైండ్ అవుట్ చేసినాం, కానీ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఏబీసీ ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత మనకు అడగడు, క్లబ్ చేయమంటాడు. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ పార్ట్ మనకి ఏం చూపిస్తుంది, డయాగ్రామ్ మనసులో తీసుకుందామండి. ఇది ఫస్ట్ డయాగ్రామ్ ఏ, ఇది ఏ, ఏ అంటే 25 ఉన్నాయండి, అంటే ఏ మొత్తంలో 25 ఉన్నాయి, ఇక్కడనో ఇక్కడనో కాదు మొత్తంలో. నెక్స్ట్ బి తీసుకుందామండి, ఇది బి, బి మొత్తంలో 24 ఉంటాయి. సో క్లబ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? క్లబ్ ఐటమ్స్ అంటే యాక్చువల్గా మిక్సింగ్ ఐటమ్స్, లైక్ ఇవి ఈవెన్ నెంబర్స్, ఇవి ఆడ్ నెంబర్స్, మిక్స్ అవుతాయి అంటే ఎక్కడన్నా ఎక్కడ మిస్ కావు. సో క్లబ్ ఐటమ్స్ 0 అండి. సో క్లబ్ ఐటమ్స్ మనకి 0. కానీ ఇక్కడ ఇంకో డయాగ్రామ్ కూడా మెన్షన్ చేసినా కూడా దాని గురించి కూడా డిస్కస్ చేయాలి ఫస్ట్ మనం. సో సి గురించి మాట్లాడినప్పుడు ఇది సి అండి, ఇది ప్రైమ్ నెంబర్స్ అండి. ఇది ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 15 ఉన్నాయి, ఇవి 24 ఉన్నాయి, 25 ఉన్నాయి. సో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా డైరెక్ట్ రాసుకోవచ్చు మనం, ఒకసారి డయాగ్రామ్ వేసుకుందాం. సో ఏ అంటే 25, ఏ అంటే 25, బి అంటే 24, సి అంటే 15 ఇచ్చాడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏతో స్టార్ట్ చేద్దాం. ఏ అంటే ఈవెన్ నెంబర్స్, బి అంటే ఆడ్ నెంబర్స్. సో ఆడ్ ఈవెన్ అంటే ఏమీ ఉండవు. నెక్స్ట్ సి అంటే ప్రైమ్ నెంబర్స్, ఏ అంటే ఈవెన్ నెంబర్స్. ప్రైమ్ ఈవెన్, ప్రైమ్ ఈవెన్ ఏముంటుంది, ఒక 2 అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది, ప్రైమ్ కమ్ ఈవెన్. సో ప్రైమ్ కమ్ ఈవెన్ ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందండి. సో ఈ ఈ సర్కిల్ అంటే ఇప్పుడు ఎక్సెప్ట్ సి, మనకి సి లేకుండా మనం చూస్తే ఏ అండ్ సి, ఐ మీన్ బి లేకుండా, ఈ బి అనే డయాగ్రామ్ మొత్తాన్ని మనం పక్కకు పెట్టేస్తే ఇట్లా వస్తుందండి డయాగ్రామ్ అది. సో ఈ పార్ట్ అనేది ఈ రెండింటిని క్లబ్ చేస్తుంది. ఇందులో మనకి కంబైండ్ ఏ అండ్ సి వచ్చేసి మనకు ఒక ఐటమ్ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అండి ఏది, అది వితౌట్ ఏ. వితౌట్ ఏ అంటే ఆడ్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్, అంటే ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ ఏ, ఏ తీసేస్తే మనకి, ఏ బాక్స్ మొత్తం తీసేస్తే ఇది కమ్ ఇది వచ్చేస్తే మనకి ఆడ్ అండ్ ప్రైమ్. సో యాక్చువల్గా ఆడ్ అండ్ ప్రైమ్ అంటే మిగిలిన మొత్తం 14 కూడా ఆడ్ అండ్ ప్రైమ్ అండి, ఆడ్ అండ్ ప్రైమ్. సో ప్రైమ్ నెంబర్ అంటే అయితే ఈవెన్ కావాలి లేకపోతే ఆడ్ కావాలి, ఇండివిజువల్గా మాత్రం ఏముండదు. సో 0 తీసుకుంటాం మనం, ఐదర్ ఈవెన్ ఒకటి ఉంది, ఆడ్ ఆర్ మనకు 14 వస్తున్నాయండి. సో నెక్స్ట్ ఈ బాక్స్ మొత్తంలో అంటే కంబైండ్ ఏమైనా ఉంటాయా? కంబైండ్ ఏముండే, సో 0, ఎందుకంటే ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబరే, ఈవెన్ నెంబరే, ఆడ్ నెంబర్ అనేది ఎప్పుడూ ఎగ్జిస్ట్ కాదు, దాన్ని 0 తీసుకుంటున్నాం. సో ఇక్కడ 1 ఉన్నది, సో ఇక్కడ 0 0 0 0 0 0 0 0 1 1. సో మొత్తం బాక్స్లో 25 ఉండాలి, ఇక్కడ 21 వచ్చేసినాయి, రిమైనింగ్ ఎంత అండి? 24 అండి, రిమైనింగ్ 24. సో యాజ్ విల్ ఇక్కడ 1 + 14 = 15, మ్యాచ్ అయిపోయింది 15 అండి. ఇక్కడ 14 0 14 14 + 0 14, టోటల్ 24, రిమైనింగ్ 10. సో ఈ విధంగా మనం బాక్స్ తయారు చేసుకోవాలి. సో ఏ అంటే 24, బి అంటే 10, సి అంటే 0, అంటే ఇండివిజువల్గా, ఓన్లీ ఇండివిజువల్గా. సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద సెట్ ఏ ఓన్లీ, ఏ ఓన్లీ అని మెయింటైన్ చేస్తుందో. వితిన్ ఏ అంటే 25 చెప్తాం, ఓన్లీ ఏ అంటే ఇగో ఇదండి, ఓన్లీ ఏ, జస్ట్ ఈ పైన బాక్స్ ఉంది కదండి, ఇట్లా వస్తుంది మనకి, ఇది ఓన్లీ ఏ. ఈ ఏ అనే పార్ట్ మనకి ఎంత వస్తుంది? మనకి 24 రిప్రజెంట్ చేస్తుంది. సో 24 ఎక్కడ ఉంది ఆన్సర్? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద సెట్ బి ఓన్లీ, సేమ్ క్వశ్చన్, ఓన్లీ బి. ఓన్లీ బి అంటే మనకి ఇక్కడ తీసుకోవాలి, ఓన్లీ బి అనేది ఓన్లీ 10 ఉంటాయండి, 10 ఎక్కడ ఉంది? సి ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద బి అండ్ బి ఇంటర్సెక్షన్ అండి, అది బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ సి. సెట్స్ పైన కొన్ని ఆపరేషన్ ఉంటాయి, మనకు రావాలి కంపల్సరీ, అది ప్యూర్ మ్యాథ్స్లో వన్ ఆఫ్ ది టాపిక్. నెక్స్ట్ కావాల్సింది బి అండ్ సి. సో బి అండ్ సిలో బి అండ్ సి, సో 0 and 14, 0 + 14 = 14 అండి, 0 + 14 = 14 తీసుకోవాలి. ఇప్పుడు మనం 0 + 14 = 14, సో బి అండ్ సి ఈక్వల్ టు 14, విచ్ ఇస్ ఈక్వల్ టు 14, సి B and C 14. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ది ఎలిమెంట్ ఆర్ ఇన్ ది రేషియో, ఇది ఏ ఇంటర్సెక్షన్ సి అండి. క్వశ్చన్ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది, ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఇంతకుముందు మనం క్వశ్చన్ చూస్తాం, ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఓన్లీ మనకి ఎన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయండి? ఓన్లీ 1, ఎందుకంటే ఏ అంటే ఈవెన్ నెంబర్, ఏ అంటే ఈవెన్ నెంబర్ అండ్ సి అంటే ప్రైమ్ నెంబర్, కాంబినేషన్లో ఓన్లీ మనకి యూఈ పార్ట్ అండి, కాంబినేషన్ పార్ట్. 1 + 0 = 1 ఓన్లీ, 1 + 0 = 1 ఓన్లీ, వేర్ ఇస్ 1? B option is correct. B option is correct. Last question, how many elements are in the ratio, are in there
ఆర్ దేర్ ఇన్ సి. సి డాష్ అండి కాంప్లిమెంటరీ. సి డాష్ అంటే సి కాకుండా ఎన్ని ఉన్నాయి. సో ఒకసారి ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ చూడండి. సి కాకుండా మనకి ఎన్ని ఉన్నాయి. సి కాకుండా అంటే మొత్తం సిని తీసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సి మొత్తం తీసేస్తే ఏముంటుంది, ఈ పార్ట్ ఉంటుంది. జస్ట్ మనకి ఈ పార్ట్ వస్తుంది. ఈ పార్ట్ అంటే 24 + 0 + 10. 24 + 0 = 24 + 10 = 34 అండి. ఆన్సర్ ఈజ్ 34. సో ఒకసారి మీరు డయాగ్రామ్ వేసుకొని ప్రాబ్లమ్ చేసి ఈజీగా అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 34 విచ్ ఈజ్ ఈక్వల్ టు సి. సో వెన్ డయాగ్రామ్స్ కూడా పార్ట్ ఆఫ్ ది సిలబస్. సో దీని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి బార్ డయాగ్రామ్స్ అండి. అంటే మనకి ఒక బిట్ 5 మార్క్స్, ఇంకో బిట్ 5 మార్క్స్, అలా అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు మనకి పై చార్ట్ కంప్లీట్ చేసుకున్న దానికంటే ముందు పై చార్ట్ అయిపోయింది, వెన్ డయాగ్రామ్స్ అయిపోయింది. లైక్ బార్ డయాగ్రామ్స్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఇది కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే లెవెల్ అనేది మాడరేటర్ నుంచి ఈజీ నుంచి మాడరేటర్ ఉంటుందండి, మరి హై లెవెల్ ఉండదు. ఇది కొంచెం స్టాండర్డ్ లెవెల్ తీసుకున్నాం. మన ఎగ్జాంపుల్ వచ్చేసి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్. ఇక్కడ క్వశ్చన్ చదవాలి ఫస్ట్. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద స్టేట్ సేల్స్ ఆఫ్ బుక్స్ ఇన్ థౌజండ్స్ ఫ్రమ్ సిక్స్ బ్రాంచెస్ అండ్ పర్సూయింగ్ కంపెనీ డ్యూరింగ్ ది కన్సిక్యూటివ్ ఇయర్స్ లైక్ 2000-2001. సేల్స్ ఆఫ్ బుక్స్ ఇన్ థౌజండ్స్ ద నంబర్ ఫ్రమ్ సిక్స్ బ్రాంచెస్ B1, B2, B3, B4 and B6. ద పబ్లిక్ పబ్లిషింగ్ కంపెనీ ఇన్ 2000 and 2002. సో రెండు కంపెనీస్ ఉన్నాయండి. గ్రీన్ వన్ ఏమో 2000 చూపిస్తుంది అంట, అండ్ రెడ్ వన్ ఏమో 2001 అంట. సో B1, B2, B3, B4, B5, B6. సో సిక్స్ కంపెనీస్ ఉన్నాయి. సో సిక్స్ కంపెనీస్లో 2000 ఎంత సేల్ అయింది, 2001 ఎంత సేల్ అయింది, అట్లా ప్రతి కంపెనీ గురించి కూడా డిస్కస్ చేస్తున్నామండి. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ సేల్స్ ఆఫ్ ది టోటల్ సేల్స్ ఆఫ్ టోటల్ సేల్స్ అండి టోటల్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచ్ B2 ఫర్ బోత్ ఇయర్స్. B2 బోత్ ఇయర్స్ అంటే ఇంత అండి, 75 + 65 విచ్ ఈజ్ ఈక్వల్ టు 140. 75 + 65, ఈ 5 ఇట్ యాడ్ చేసుకుంటే 70 + 70 = 140. నెక్స్ట్ టు ది టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 85 - 95, ఈ 5 ఇట్ వస్తే 90 + 90 = 180. సో వీటి మధ్యన రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. 800 గెట్ క్యాన్సల్, 2 7 - 2 9. సో ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఇస్ 7:9. సో ఇది కూడా జస్ట్ డేటా ఫస్ట్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ అర్థం చేసుకుంటూ ఆన్సర్ చేసేయాలి. చేయడం ఈజీ అండి, ఫస్ట్ డేటా అనలైజ్ చేయడమే కష్టం. వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ ది ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ద 2000? సో 2000 అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ గురించి అన్నిటికీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎన్ని, ద యావరేజ్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ ది ఆల్ బ్రాంచెస్. సో ఆల్ బ్రాంచెస్ అంటే యాక్చువల్గా మనం ఏం చేయాలి, 80 + 75 + 95 + 85 + 75 + 70. సో ఇంత పెద్ద నెంబర్ యాడ్ చేయడం కష్టం. సో అటువంటి వాటికి ఏదో ఒక నెంబర్ని యావరేజ్ తీసుకోండి. ఏదో ఒక నెంబర్ అంటే లైక్ ఇక్కడ మనకి 80 ఉంది, 75 ఉంది, 85 75 70 95. సో ఎక్కువ 80 75 కనబడుతుంది కాబట్టి మనం 75ని బార్డర్ లైన్ తీసుకుందాం. సో అంటే 75 కంటే ఎంత ఎక్కువ ఉంది, 75 కంటే ఎంత తక్కువ ఉంది. సో బార్డర్ లైన్ మనది 75 తీసుకుంటాం. సో 75 కంటే ఫస్ట్ 5 ఎక్కువ ఉంది, సో +5. ఇక్కడ 0, ఇక్కడ 10 ఎక్కువ ఉంది. 75 కంటే ఇక్కడ 10 ఎక్కువ ఉంది, సారీ ఇక్కడ 15 ఎక్కువ ఉంది, సారీ 20 ఎక్కువ. ఇక్కడ 5 ఎక్కువ ఉంది, ఇక్కడ 20 ఎక్కువ ఉంది. సో మొత్తం 25 ఎక్కువ అయిపోయింది. 25 తర్వాత 10 ఎక్కువ, 35 తర్వాత ఇది ఈక్వల్, ఇక్కడ 5 తక్కువ ఉంది. 35 - 5 = 30. అంటే యావరేజ్గా మనకి 30 ఎక్కువ వస్తుందండి. 30 అనేది ఎన్ని కంపెనీస్, 1, 2, 3, 4, 5, 6. సో 6 కంపెనీస్లో 30 ఎక్కువ ఉంది, అంటే ఈచ్ కంపెనీ మీదకి 5 ఎక్కువ అవుతుంది. ఈ 5ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి, 80. సో ఆన్సర్ ఈస్ 80. సో మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి నెంబర్స్ని యాడ్ చేయడం అవసరం లేదు. సో ఏదో ఒక నెంబర్ బార్డర్ లైన్ తీసుకొని ఆ బార్డర్ లైన్ కంటే మిగతావి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఓవరాల్గా ఎంత ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా మనకు 30 ఎక్కువ ఉంది, మొత్తం 6 కంపెనీస్ ఉన్నాయి. సో ఈచ్ వన్ కేసులో 5 అనమాట. సో 5 ఎక్కువ, ఎక్కువ అంటే దీనికి యాడ్ చేయాలి, తక్కువ అంటే 75 - 5 చేస్తామండి. ఇక్కడ మనకి ఎక్కువ కాబట్టి 75 + 5. సో అది ఎక్కువ అని చెప్పి ఎప్పుడు డిసైడ్ అవుతుంది అంటే ప్రతిసారి కూడా 80 + 75 = 155 155 + 95 = 160 = 240 అట్లా కౌంట్ చేయడం చాలా లెంత్ అవుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా బై 6 చేయాలి. బై 6 చేయడం తర్వాత చాలా నెంబర్ అంటే టైం తీసుకుంటుంది. ఇక్కడ టైం ఇంపార్టెంట్ కాబట్టి మనం అట్ ద సేమ్ టైం కష్టపడకుండా, ఎక్కువ కష్టపడకుండా కొంచెం కష్టపడుతున్నాం. 75 బార్డర్ లైన్, ఇక్కడ 5 ఎక్కువ, ఇక్కడ 20 ఎక్కువ, 25 - 0 = 35 - 5 = 30 - 6 = 5. సో ఓవరాల్గా 5 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో 75 + 5 = 80 అని షార్ట్ కట్ మెథడ్స్ మనం యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B1, B3 and B5 టుగెదర్ ద బోత్ ఇయర్స్. టోటల్ సేల్స్ అడుగుతుండు బ్రాంచ్ B1, B3, B5. B1 ఎంత వస్తుంది మనకి, 185.
B1 ఎంత వస్తుంది? 185. B3 ఎంత వస్తుంది మనకి? 205. 185 205. సో ఇక్కడ 5 పంపిస్తే 200 + 190 390. ఇప్పుడు 2 ఇయర్స్కి 390 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి B5. B5 అంటే ఎంత ఉంది? ఈ 5 వస్తే, సారీ, ఈ 5 పంపిస్తే 100 100 + 70 170. సో 360 + 170 అంటే 0 6 2 5 56, అంటే 560 ఇస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కూడా మొత్తం కష్టపడదు, అంటే సింపుల్గా చేయడం నేర్చుకోవాలి. సింపుల్గా చేయడం అంటే క్యాలిక్యులేట్ చేయడం కూడా డిఫరెంట్స్ మెథడ్స్ ఉంటాయండి. మనకి ఎప్పుడైనా సరే వర్క్ను రిడ్యూస్ చేస్తూ చేయాలి. సో ఈ విధంగా చేస్తే మనకి ఎక్కువ క్వశ్చన్ చేస్తాం, ఎట్ ద సేమ్ టైం తక్కువ టైంలో కూడా క్వశ్చన్స్ ఎక్కువ చేయగలుగుతాం. అండ్ మైండ్ పైన కూడా ప్రెజర్ ఎక్కువ పడదండి, ఎందుకంటే మనం 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 100 క్వశ్చన్స్ ఎట్ ఏ టైం అటెంప్ట్ చేయాలి విత్ 90 మినిట్స్ ఓన్లీ. సో అటువంటిప్పుడు ఏంటంటే మనం స్ట్రెయిన్ కావద్దు, ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు అంటే తక్కువగా థింక్ చేయండి, ఐ మీన్ తక్కువ వర్క్ చేయండి, పేపర్ వర్క్ పెన్ వర్క్ తక్కువ చేస్తూ చేయండి ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా మీరు ఈ డేటా స్టాటిస్టిక్స్ అనే డేటా కాన్సెప్ట్ నుంచి 10 నుంచి 15 క్వశ్చన్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు వితౌట్ ఎర్రర్స్ అండి. ఎర్రర్స్ ఏమి ఉండవు ఇందులో, మనం కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్గా చేస్తే ఎర్రర్స్ ఏమి రావు. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.